నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఇక సీజన్ మారిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు ప్రజలను తాకుతూ వెళ్తాయి అదేవిధంగా సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్లతో రాష్ట్రం అంతా సతమతమవుతుంది జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పేషెంట్లు హైదరాబాద్లోని సర్కారీ దవాఖాన్లకు క్యూ కడుతున్నారు అసలు ఈ సీజన్స్ ఫీవర్స్ నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి సూచనలు పరిష్కారాలు పాటించాలి ఇవి మన దరికి చేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో రెడీగా ఉన్నారు డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు ప్రముఖ డాక్టర్ సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ సార్ చెప్పండి నమస్తే సార్ సార్ చెప్పండి అసలు ఈ సీజనల్ ఫీవర్స్ అనేవి సీజన్ మారుతున్న కొద్దీ ప్రజలను తాకుతూ వెళ్తుంటాయి వస్తూ ఉంటాయి అందరికీ వస్తుంటాయి అందరిని పరిచయం చేసుకుని వెళ్తుంటాయి మరి వీటి నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి జనరల్గా ఇది యాక్చువల్గా సీజనల్ కాదమ్మా ఎందుకంటే సీజనల్ డిసీజ్ అంటే జనరల్గా ఎన్ వర్షాకాలంలో వాటిని సీజనల్ డిసీజెస్గా పరిగణిస్తుంటాం యాక్చువల్గా ఈ సీజన్ ఏదైతే వింటర్ సీజన్ ఉందో ఈ మనకి ముందు నుంచి ఉన్నటువంటి ఈ ఈ వర్షాకాలం నుంచి చలికాలంలోకి ఎంట్రీ అనమాట ఈ దీని ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో జనరల్గా ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా గమనిస్తే గొంతు నొప్పులు కానీ జలుబులు కానీ దగ్గులు కానీ ఇన్ఫ్లుయెంజా వైరస్ మాత్రమే రావాలి ఇన్ఫ్లుయెన్జా లాంటి వైరస్లు మాత్రమే రావాలి కానీ ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వర్షాలు పడి విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు ఈ వాటర్ కంటామినేషన్ అంటే నీరు పాడైపోవటం నీరు హైల్యాండ్స్లో నుంచి లో ల్యాండ్స్లోకి ప్రవహించడం వల్ల ఏదైతే కొండల నుంచి నార్త్ నుంచి సౌత్ వరకు వాటరు ల్యాండ్లో నుంచి లో ల్యాండ్లోకి రావటం ఈ నేపథ్యంలో అనేకమైనటువంటి వ్యర్థ పదార్థాలతో వాటర్ వస్తూ ఉంటుంది ఈ టైంలో మనకేంటి వాటర్ బాగా ప్యూరిఫికేషన్ జరగాల్సిన అవసరం ఉంది ప్రతి జిల్లాల్లో కూడా ఈ వాటర్ ప్యూరిఫికేషన్ పాయింట్స్ ఉంటాయి ఈ వాటర్ ప్యూరిఫికేషన్ పాయింట్స్ శుభ్రంగా వాటర్ని శుద్ధి చేసి ఆ శుద్ధి చేసిన వాటర్ మనకు సప్లై చేస్తే మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు కానీ కొన్ని కొన్ని అనూహ్య సందర్భాల్లో వాటర్ ఓవర్ఫ్లో అవటం ఇంప్రాపర్ స్ సీవేజ్ ట్రీట్మెంట్ అంటే ప్రాపర్గా వాటర్ క్లీన్ కాకపోవటం ఇక డ్రైనేజీలు అంతా ఓవర్ఫ్లో అయిపోవడం వర్షాల వల్ల చూస్తున్నాం కదా తిరుపతి ఇటువంటి కూడా విపరీతంగా వర్త చిత్తూరు అనంతపూర్ ఇటువంటి విపరీతంగా వాటర్ రోడ్ల మీదకి వచ్చేసి ఇంకా వాటర్ని మనం శుభ్రం చేసుకోలేని పరిస్థితి కూడా ఉంది కాబట్టి జనరల్గా డయేరియా లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి డయేరియా జ్వరంతో కూడిన ఇన్ఫెక్షన్స్ తర్వాత టైఫాయిడ్ ఫీవర్స్ ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈ ఈ టైఫీ సాల్మినల్లా పారాటైఫీ అని తర్వాత యూటీఏ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేసే కొన్ని రకమైనటువంటి మూత్రనాల ఇన్ఫెక్షన్స్ కూడా ఈ వాటర్ క్యారీజ్ ఎసరిషియా కులాయి అంటాం కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా జ్వరాలు ప్రబలుతూ ఉంటాయి సో ఈ వాటర్ కంటామినేషన్ ద్వారా జ్వరాలు ప్ర ప్రబలుతూ ఉంటాయి ఒక ఒక సమస్య అయితే వాటర్ వాటర్ కంటామినేషన్ రెండు అక్కడెక్కడ చేరిపోయినటువంటి మురుగునీరు ఎక్కడైతే మురుగునీరు ఉంటుందో బిల్డింగ్స్ పక్కన కానివ్వండి ఈ టైర్లు కానివ్వండి కొబ్బరి చెప్పులు ఇష్టానుసారంగా పారేయడం కానివ్వండి చెత్త చెత్త కాని చోట్ల పెట్టడం వల్ల అనేక చోట్ల మురుగునీరు చేరటం వల్ల మస్కిటోస్ బ్రీడింగ్ పాయింట్స్ ఏర్పడతాయి అంటే మస్కిటోస్ యాక్చువల్గా చలికాలంలో మస్కిటోస్ తక్కువ అవ్వాలి వర్షాకాలంలో మస్కిటోస్ ఎక్కువ ఉండాలి అలాంటిది ఈ చలికాలంలో కూడా ఈ వర్షాలు రావడం వల్ల అనూష్యంగా వర్షాలు రావడం వల్ల అంటే అనూష్యంగా వర్షాలు ఎందుకు వచ్చాయని మళ్ళీ ఒక ప్రశ్న అనూషయంగా ఎందుకు ఈ విధంగా క్లైమేటిక్ చేంజెస్ వస్తున్నాయంటే మన కారణాలు మళ్ళీ మనం డీ గ్లోబల్ వార్మింగ్ చేయటం మనం ఇష్టానుసారంగా ప్లాస్టిక్ని ఇష్టానుసారంగా వాడటం ఎక్కడ పడితే ప్లాస్టిక్ని పారేయటం తర్వాత మొక్కల్ని కొట్టేయటం చెట్లను కొట్టేసి ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయటం సిటీలకి ఇదివరకు చాలా దూరం ఉండే వేరే ఊరికి వెళ్ళండి ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టార్ట్ చేస్తే బోల్ అండ్ ఊర్లు టచ్ అవుతూనే ఉంటాయి ఇంకా పోతూ ఉంటాయి అంటే ఆ విధంగా మనం కలిసిపోతున్నాయి వేరే ఊర్లు కూడా కలిసిపోయి అంత రియల్ ఎస్టేట్ తయారైపోయింది రియల్ ఎస్టేట్ తయారైపోవడం వల్ల ఈ ల్యాండ్ అంతా పాడు చేయటం ల్యాండ్ అంతా మనం మొక్కలు లేకుండా చేయటం వాటిలో అనవసరంగా రకరకాలుగా చేయటం భూమిని విపరీతంగా తవ్వటం ఇలా రకరకాలుగా ఈ భూ కష్టపెట్టడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాం సో దాంట్లో భాగంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు రావడం వర్షాలు బాగా పట్టడం ఇష్ట కాలం కాని కాలంలో వర్షాలు రావడం ఉధృతిగా సైక్లోన్స్ ఫ్లడ్స్ వరదలు రావడం ఈ వరదల్లో మనకి చెప్పినట్టు వాటర్ బాన్ ఇన్ఫెక్షన్స్ డయేరియా కావచ్చు టైఫాయిడ్ జ్వరాలు కావచ్చు తర్వాత ముఖ్యంగా మనం గమనిస్తే మలేరియా ఇతర రకాల జ్వరాల జ్వరాల్లో విష జ్వరాల్లో మలేరియా ప్లాస్మోడియం ఫ్యాల్సీ అనేటువంటి పారాజైట్స్ వల్ల వచ్చేటువంటి జ్వరాలు లేదా డెంగ్యూ జ్వరాలు మనం చూస్తే డెంగ్యూ జ్వరాలు ఈరోజు అత్యధికంగా కనపడాయి ఎక్కువ స్థాయిలో ఈ డెంగ్యూ జ్వరాలు సో ఈ డెంగ్యూ జ్వరాల్లో అది కూడా ఏడీస్ ఈజిప్ట్ అనేటువంటి మస్కిటో ద్వారానే వస్తుంది అంటే కాటు చిన్న దోమగానే మన ఆరోగ్యం అంతా పా పాడు చేసేటువంటి అవకాశం ఉంది సో ఏడీస్ ఈజిప్ట్ అనేటువంటి మస్కిటో ద్వారా వచ్చేది డెంగ్యూ జ్వరం అలాగే ఏడీస్లో ఇంకో రకమైనటువంటి జాతిలో వచ్చేది నిఫా వైరస్ ఇవన్నీ వైరల్ ఫీవర్స్ అంటే ఒక వైరస్ ఏడీస్ ఈజిప్ట్ అనేటువంటిది మస్కిటో కుడితే మనకు వచ్చేది డెంగ్యూ వైరస్ శరీరంలోకి అట్లాగే ఏడీస్ ఈ ఏజ్ ఏడీస్లో ఇంకొక రకమైనటువంటి జాతికి సంబంధించినటువంటి జ్వ దోమ కుడితే మనకు వచ్చేది నిఫా వైరస్ ఇతర నార్త్ ఇండియాలో కొన్ని కొన్ని చోట్ల ఈ విధంగా తర్వాత టిక్స్ మైట్స్ వల్ల కూడా కొన్ని రకాల స్కప్టైఫస్ అనేటువంటి ఫీవర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా విష జ్వరాల కిందకు వస్తాయి గమనిస్తే ఏమవుతుందంటే మలేరియాలో నాలుగైదు రకాల పారసైట్స్ ఉంటాయి ప్లాస్మోడియం ఓబెయిల్ ప్లాస్మోడియం టెరిషన్ ప్లాస్మోడియం మలేరియే ప్లాస్మోడియం ఫ్యాల్సీ వీటిలో ఇరవై నాలుగు గంటల జ్వరం అయినటువంటి ఈ నాలుగిట్లో అన్ని ఇరవై ఇరవై నాలుగు గంటలకి నలభై ఎనిమిది గంటలకి ముప్పై ఆరు గంటలకి జ్వరాలు వస్తాయి అలాంటి వాటిలో ఇరవై నాలుగు గంటల జ్వరం కొంచెం డేంజరస్ దీన్ని కూడా విషజ్వరం బ్రెయిన్కి కూడా వచ్చేస్తే కాలు సెలబ్రిల్ ప్యాలెస్ వచ్చి చేయికాలు కూడా పడిపోయేటట్టు అవకాశం ఉంటుంది అట్లాగే ఏడ్ ఇస్ ఈజిప్టాయ్ అనేటువంటి మస్కిటో కుడితే ఇందానీ నేను చెప్పేట్టుగా డెంగ్యూ జ్వరం వస్తుంది డెంగ్యూ జ్వరం అంటే ఏంటి మనకి ఒళ్ళంతా బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం ఒళ్ళంతా కూడా విపరీతమైనటువంటి నొప్పులు బోన్స్ అన్ని జాయింట్స్ అన్ని బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి కంటి గుడ్డు కళ్ళు ఓపెన్ చేసి చూసినా కూడా నొప్పి వచ్చి అంత తలనొప్పి కంటి నొప్పులు ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు జనరల్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనం కొంచెం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడితే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్లేట్లెట్ కౌంటు ఎప్పుడైతే డెంగ్యూ జ్వరాలు ఎందుకు మనం భయంకరంగా భయపడతాము విష జ్వరాలు ఎందుకంటే భయపడతామంటే ప్లేట్లెట్ కౌంటు లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు మన శరీరంలో ఉంటాయి అలాగే డబ్ల్యూబీసీ కణాలు నాలుగు వేల ఆరు వేల నుంచి పదివేల దాకా ఉంటాయి ఈ కణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది రెండు కణాలు తగ్గితే బైసైటోపీనియా అంటాం ప్లేట్లెట్లు కణాలు తగ్గుతాయి ప్లేట్లెట్స్ ఒక లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్లు ముప్పై వేలుకి పడిపోతే డేంజర్ అనమాట ఇది ఎలాగ మనకు ముందుగానే ఎలా తెలుస్తుంది అంటే ప్లేట్లెట్ కొంత తగ్గుతుందని ఒక మనిషి ఆయన యొక్క బాత్రూమ్ ఈ పేషెంట్ డెంగ్యూ జర్ వచ్చిన పేషెంట్ యొక్క వాష్రూమ్లో నల్లగా దొడ్డికి రావడం దొడ్డికి పెట్టినప్పుడు నల్లగా ఉండడం అదేవిధంగా కాళ్ళ మీద రక్తపుచ్చారులు ముఖం మీద రక్తపుచారులు ఛాతి మీద రక్తపుచారులు పొట్ట మీద పొట్ట వాపు రావడం బ్లోటింగ్ పొట్టంతా ఉబిరెట్ అనిపించడం ఇలాగనే మనం నాలుగు వేల వరకు కూడా ప్రెడెట్ కౌంట్ తగ్గినట్టుగా చూసాం కేసులు నాలుగు వేల వరకు రెండు వేల పద్దెనిమిదిలో అత్యధికంగా కేసులు రికార్డ్ అయినాయి ఎప్పుడమిగ్గా ఈ ఏరియాలో మొత్తం బాగా ఎపిడమిక్గా వచ్చినటువంటి జ్వరంలో ఈ విష జ్వరాల్లో ఈ డెంగ్యూ ఒకటి సో ఆ సందర్భంలో మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరికి కూడా ఎక్కువ మందిని ట్రీట్ చేసాం కాబట్టి ఎక్కువ మంది ప్రజలు సఫర్ అయ్యారు కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ అందరికీ లెటర్స్ పెట్టాం ఆ రోజుల్లో ఈ అంటే ఈ చిన్న దోమ ఎంతో భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ దోమల నియంత్రణ చాలా అవసరం విష జ్వరాల్లో ఈ దోమలు కొట్టకుండా చూసుకోవాలి దోమలు రెండు వేల పద్దెనిమిదిలో స్కూల్లో పిల్లలు కూడా చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి చాలా ఆ రోజుల్లో అది రెండు వేల పద్దెనిమిదిలో మీడియా ఆ దృష్టిని ఆకర్షించి ఒక పిల్లడు చనిపోతే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి స్టూడెంట్ దగ్గర చనిపోతే స్కూల్లో స్కూల్లో హైదరాబాద్లోనే అన్ని ప్రధానమైన పత్రికల్లో ఈ న్యూస్ వచ్చినటువంటి సో ఏం చేయాలంటే ఈ దోమలు కుట్టకుండా చూసుకోవాలి దోమలు లేకుండా మన ఇంటి చుట్టుపక్కల మస్కిటో రిపెల్లెంట్స్ మనం ఇంట్లో దోమ ధరలు వాడుకోవచ్చు ఇంటి ఇంటికి మెషిన్లు పెట్టుకోవచ్చు కాయిల్స్ వాడితే ఒకసారి దోమలు రాకుండా కాయిల్స్ వాడితే దగ్గు ఆయాసం ఆస్తమా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు గమనించి వాళ్ళకి పడకపోతే దోమలు కాయిల్స్ని వాడుకోకుండా ఉంటాం తర్వాత గవర్నమెంట్ కూడా ఫాగింగ్ చేయిస్తూ ఉంటుంది మురికి వాటర్ లేకుండా చేస్తుంది బ్లీచింగ్ పౌడర్ జరుగుతూ ఉంటుంది ఇలా రకరకాల కార్యక్రమాలు దోమలకి నుంచి మనం దూరంగా అలాగే ముఖ్యంగా దోమతరలు వాడుకోవడం చాలా శ్రేష్టమైనది ఈజీ ప్రాసెస్ అనమాట సో ఈ విధంగా మనం దోమలు కొట్టకుండా ముఖ్యంగా అది మలేరియా కావచ్చు డెంగ్యూ జ్వరం కావచ్చు లేదా చికెన్ గునియా మటన్ గునియా ఏ గునియనా కావచ్చు కాబట్టి ప్రజలు గమనించి దోమలు కుట్టకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి మన చుట్టుపక్కల కూడా దోమలు లేకుండా ఉండాలంటే మన ఇంటి చుట్టూ మెష్ కట్టుకోవటం శుభ్రంగా ఉంచుకోవడం పరిసరాలలో ముఖ్యంగా పరిసరాలను ఎట్టి పరిస్థితుల్లో ఈ మురుగునీరు లేకుండా చూసుకోవటం ఈ ఫాగింగ్ చేయించటం మనకు కావాల్సినటువంటి ఏదైతే దోమలు కుట్టకుండా ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అద్భుతంగా మనం విష విష జ్వరాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది సో జనరల్గా ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఈ డెంగ్యూ జ్వరంలో ప్రజలందరూ చనిపోరమ్మా ఎవరో వందల్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ ఒక్కలే మనం కాకూడదు కాబట్టి ఏమవుతుందో ప్లేట్ ఎట్టుకోండి బాగా తగ్గిపోతుంది ఎవరు ఆ ఒక్కలు అవుతారని తెలియదు ఈ డెంగ్యూ జ్వరాన్ని బట్టి ఎవరు చనిపోతారు ఎవరికి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఎప్పుడైతే మీకు ఈ ప్లేటెడ్ కౌంట్ తగ్గిపోతుందో ప్లేటెడ్ కౌంట్ బాగా పడిపోతుందో ముప్పై వేలు కంటే కిందకు వస్తుందో అప్పుడు ప్లేట్లెట్లు ఎక్కిస్తాం ఈ లోపల పేషెంట్లు మాకు ప్లే యాభై వేలకి అరవై వేలకి లక్షకు కూడా పేషెంట్లు లక్ష నలభై వేలు వచ్చిన వాళ్ళు కూడా లక్ష యాభై నార్మల్ రేంజ్ చెప్పు లక్ష నలభై వచ్చిన వాళ్ళు కూడా వెంటనే మాకు ప్లేటెట్ మాకు అలా కాదు దానికి గైడ్లైన్స్ ఉంది ముప్పై వేలు వరకు ఆగచ్చు ముప్పై వేలు తర్వాత కుదరపోతే ప్లేటెట్లు ఎక్కించవచ్చు ఆ ప్లేటెట్లు ఎక్కించే పరికరాలు కూడా మనకు అవసరం ప్రభుత్వాలు కూడా దాని దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాల్లో ప్లేట్లెట్లు కావాల్సినటువంటి నియంత్రణకు సంబంధించినటువంటి ఆ యొక్క మిషన్లు పెట్టడం మంచి పని అయితే మనం గమనిస్తే ఏమవుతుందంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని పొట్ట ఒవ్వడం వాయడం ఏందా చెప్పటం రక్తం బ్లీడింగ్ అవ్వడం ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే పొట్టలో బ్లీడింగ్ అవ్వడం కానీ ఊపిరిదత్తుల్లో క్యాపిలరీస్లో బ్లీడింగ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని మనం క్యాపిలర్ బ్లీడింగ్ అంటాం ఇంటర్నల్ బ్లీడింగ్ అంటాం ఎప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందో డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి పేషెంట్ వెళ్తాడు సెప్సిస్లోకి పేషెంట్ వెళ్తాడు సెప్సిస్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్లకి పేషెంట్ వెళ్తే చనిపోయేటువంటి అవకాశం ఎక్కువ సో చచ్చిపోకుండా ఉండాలి అంటే మనం అనేకమైనటువంటి ట్రీట్మెంట్ చేయాలి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ డెంగ్యూ జ్వరాలు కానీ ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో పెయిన్ కిల్లర్స్ వాడకూడదు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే వాడాలి ఎన్ఎస్ఏఐడిస్ అంట ఈ నాన్స్టెరల్ యాంటీఇన్ఫ్లూమెటరీ డ్రగ్స్ని వాడటం మంచిది కాదు కాబట్టి పెయిన్ కిల్లర్స్ కానీ ఎన్ఎస్ఏఐడిస్ కానీ యాస్ప్రిన్ కానీ ఎందుకంటే యాస్ప్రిన్ రక్తాన్ని చిక్కగా ఉంచకుండా ట్రై చేస్తుంది కాబట్టి చిక్కగా ఉండకుండా ట్రై చేస్తూ పరుస్తుంది కాబట్టి బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువైపోతాయి కాబట్టి అలాంటి టాబ్లెట్స్ యాసిప్రిన్ కానీ ఎన్ఎస్ఐడీస్ కానీ కిల్లర్స్ కానీ వాడొద్దు అని మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకొని ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ఒక్కలు మనం ఆ డెంగ్యూ షాక్ సిండ్రమ్లో ఆ ఒక్కలు మనం కాకూడదు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని దోమల బారిన పడకుండా జాగ్రత్త పడితే అద్భుతంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ విష జ్వరాలు రావడానికి మలేరియా ఒకటి టైఫాయిడ్ ఒకటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అంటాం వాటిని వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఇలా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఈ దోమల ద్వారా వచ్చేది మస్కిటో బోర్న్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వీటన్నిటిని కూడా మనం గమనించి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ జ్వరాల బారిన పడకుండా మనం ఉంటాం సార్ అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు డెంగ్యూ ఫీవర్ వస్తే తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయని చెప్పారు మరి టైఫాయిడ్ ఫీవర్ మలేరియా వచ్చినప్పుడు వాటిని స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించడం ఎలా మలేరియా జ్వరం ఉందని నేను చెప్పినట్టుగా కంటిన్యూస్గా మలేరియా జ్వరం ఉండదు మలేరియా జ్వరం అనేది ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు గంటలకు వస్తారు తీవ్రంగా చలి పుట్టి విపరీతంగా జ్వరం వస్తూ ఉంటుంది హీమోజా అయినటువంటి మాలిక్యూల్స్ రక్తంలో విడుదలవుతాయి ఆ విడుదలైనప్పుడు మనకు విపరీతమైనటువంటి జ్వరం చలి పుట్టే అంత జ్వరం వస్తుంది దుప్పటి కూడా పేషెంట్ నాకు ఒక దుప్పటి ఇవ్వండి అడుతాడు ఇరవై నాలుగు గంటలకు కానీ ముప్పై ఆరు గంటలకు కానీ నలభై ఎనిమిది గంటలకు రకాలు చెప్పారు కదా నాలుగు రకాల పారాజైట్స్ ఉంటాయి ఈ పారాజైటిక్ ఫీవర్స్ కనుక వస్తే ఇటువంటి లక్షణం కనపడుతూ ఉంటుంది టైఫాయిడ్ ఫీవరు స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్లో క్రమేపీ జ్వరం పెరుగుకుంటూ పోతూ ఉంటుంది స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అంటే నిత్యంలాగా ముందు తొంభై తొమ్మిది వంద నూట రెండు నూట మూడు అట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది జ్వరం క్రమేపీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి లక్షణం ఫీవర్ వచ్చినట్టుగా లైట్గా వచ్చినట్టు ఉందని ముందని చెప్తారు తర్వాత కొంచెం తీవ్రంగా అవుతుందని చెప్తారు అది టైఫాయిడ్లో ఉన్నటువంటి లక్షణం డెంగ్యూ జ్వరం వచ్చేసరికి విపరీతమైనటువంటి ఒలు నొప్పులు విపరీతమైనటువంటి పుట్టుకున్నా కూడా ఒలు నొప్పులు గుండు నొప్పులు ఇంత చెప్పాను కదా చాలా విపరీతమైన నొప్పులు శరీరం అంతా తీవ్రమైనటువంటి ఆందోళన ఒకటే తలకాయ నొప్పి ఒళ్ళంతా నొప్పులు ఇలా రకరకాల లక్షణాలతో డెంగ్యూ జ్వరం ఇలా టచ్ చేసినా కూడా డెంగ్యూ జ్వరంలో పేషెంట్స్ నన్ను సూదులతో పోడిచినట్టుంది లేదు రాడ్లతో కొట్టినట్టుంది అనేటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు అది డెంగ్యూ ఫీవర్ లక్షణాలుగా మనం గమనించవచ్చు అదేవిధంగా ప్లేట్లెట్స్ పడిపోతే ప్రాణానికి హాని అని మీరు చెప్పారు మరి ప్లేట్లెట్స్ కౌంటింగ్ తగ్గకుండా చూసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు తీసుకోవాలి ఇప్పుడు జనరల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ వారంలో అవంతా అవే కంట్రోల్ అయిపోతాయి కొంచెం ప్లేట్లెట్ కౌంట్ తగ్గినా కూడా మేము ఏం చేస్తామంటే ప్లేట్లెట్లు ఎక్కించకుండా స్టార్టింగ్లో చెప్పే కదా ముప్పై వేల వరకు వెయిట్ చేయొచ్చు మనం ముప్పై వేల వరకు కాకుండా అంతకు ముందే వాళ్ళకి కావాల్సిన సపోర్టివ్ ట్రీట్మెంట్ చిన్న యాంటీబయాటిక్ ఐవి ఫ్లూయిడ్స్ మంచి ఆహారం మంచి నిద్ర స్ట్రెస్ లేకుండా ఉండడం ఇవన్నీ కూడా చెప్తాం ఇవి ఫాలో అవుతుంటారు పేషెంట్స్ వాళ్ళంతా అవే కంట్రోల్ అయిపోయి చక్కగా మళ్ళీ ప్లేట్లెట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్లేట్లెట్లు బాగా తగ్గి తగ్గే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో మేము అవసరమైనటువంటి పేషెంట్స్కి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని బట్టి ఇతర అంశాలు అనేకమైనటువంటి పరిగణలోకి తీసుకొని ప్లేట్లెట్లు ఎక్కించడానికి అవకాశం ఉంటుంది ఇదే విధంగా ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు పప్పాయ రసం తాగితే ప్లేట్లెట్స్ కౌంటర్ అదేంటి పెరుగుతుంది అనేది ఇంటి వైద్యంగా పరిగణిస్తారు కొంతమంది మరి ఇది నిజంగానే కరెక్టా లేదంటే ఏదైనా అపోహ అంటారు పప్పాయ రసం ఈ ఆకులు ఇవన్నీ తాగటం వల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చి డయేరియా వచ్చి మళ్ళీ కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది వాంతులు విరోచనాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏదో ఉన్న ముందు ముందేస్తే కొననాళకి ఊడిందని పాపం దీన్ని బాగు చేసుకుందామని తాగినటువంటి వాళ్ళు కొత్త సమస్యలు బలవుతుంటారు కాకపోతే కొన్ని కొన్ని స్టడీస్లో కొంతమంది చేసినప్పుడు కొంచెం ఈ ఈ పప్పాయ జ్యూస్ పప్పాయ జ్యూస్ అంటే దాని ఆకు రసం చాలా చేదుగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది తాగలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవి ట్యాబ్లెట్ రూపంలో రూపొందించారు సో మేము ట్రీట్మెంట్లో పేషెంట్లకి అవసరమైనటువంటి వాళ్ళకి ఇలాంటి ట్యాబ్లెట్స్ కూడా పెడుతూ ఉంటాం ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు సో పప్పాయ జ్యూసులు పప్పాయ రసాలు తాగాల్సిన అవసరం లేదు ట్యాబ్లెట్ రూపంలో ఈరోజు అవైలబిలిటీలో ఉంది కాబట్టి ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అలాంటివి కూడా మేము ఈ కొన్ని కొన్ని పరిశోధనలు రీసెంట్గా కొన్ని కొన్ని క్లినికల్ స్టడీస్లో అది కూడా ఉపయోగపడుతుంది ప్లెడ్ ఇటుకోండి పెరగడానికి ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనలు చెప్పారు కాబట్టి దాన్ని కూడా ఎప్పుడైతే అది క్లినికల్గా ఆమోదించబడిందో దాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ వాడుతున్నాం కూడా దీనికి తోడు మేము ఏం చేస్తామంటే యాసిడ్స్ శరీరంలో కావాల్సినటువంటి బలాన్ని పెంపొందించేది మన వైరస్తో ఫైట్ చేయడానికి ఎమినో యాసిడ్స్ కూడా ఇస్తూ ఉంటాము ట్యాబ్లెట్ రూపంలో ఇంజెక్షన్ రూపంలో ఎమినో యాసిడ్స్ మన శరీరంలో మన తయారైంది తయారైన యాసిడ్స్ ప్రోటీన్ అంతా ఎమ్యునోయాసిడే కాబట్టి కానీ కొన్ని బలమైన యాసిడ్స్ ఇవ్వడం వల్ల కూడా పేషెంట్లు రికవరీ అవ్వడానికి అవకాశం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సార్ అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ కొంచెం తగ్గిందని అనుకోవాలి మళ్ళీ థర్డ్ వేవ్ కూడా కొన్ని రాష్ట్రాల్లో ముంచుకొని వస్తుంది సో ఇప్పుడు వ్యాక్సిన్ అనేది చాలా అవసరం వ్యాక్సినేషన్ అనేది కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ప్రజలు ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారు వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవద్దు అనే అపోహ చాలా మందిలో ఉంది సో దానికి మీరు వివరించండి అంటే తీసుకోవచ్చా తీసుకోవద్దా జనరల్గా వ్యాక్సినేషన్ కాంప్లికేషన్స్ బాగా ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది మాత్రమే తప్పించి మొత్తం ప్రపంచంలో అందరూ కూడా చక్కగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు వ్యాక్సినేషన్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చాలామంది సెకండ్ వేవ్లో కోవిడ్ బారిన పడ్డా కూడా వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి వాళ్ళు ప్రాణాంతకంగా కావకుండా బయటపడినటువంటి దాఖలాలు కుప్పల దెబ్బలు ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి వ్యాక్సిన్ ఈజ్ మ్యాండెటరీ ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా జబ్బుల బారిన పడకుండా లేదు డయాబెటీస్ ఏదైతే తీవ్రమైనటువంటి ఇతర కాంప్లికేషన్స్ దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఆరోగ్య సమస్య నుంచి బయటపడతాం ఇతర దేశాల్లో మూడో వేవ్ ఉంది కానీ మన దేశంలో మూడో వేవ్ లేదు ఎందుకు లేదంటే మన దేశంలో మూడో వేవ్ మన రాష్ట్రంలో కూడా ఎక్కడ మూడో వేవ్ లేవు కారణం ఏంటంటే మనం డెల్టా వేరియంట్ చూస్తున్నాం డెల్టా వేరియంట్కి మన భారతదేశంలోనే మహారాష్ట్రలో పుట్టుక జరిగింది ఇతర దేశాల్లో ఆల్ఫా గామా ఇతర వేరియంట్స్ ఉన్నాయి మన భారతదేశంలోనే డెల్టా వేరియంట్ ఉంది అది మనం సెకండ్ వేవ్లో ఆల్రెడీ చూసాం డెల్టా వేరియంట్ చూసాం డెల్టా ప్లస్ వేరియంట్ కూడా చూసాం డెల్టాను చూసాం డెల్టా ప్లస్ కూడా చూశాం కాబట్టి మనం డెల్టా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇతర దేశాల్లో వణికిస్తుంది డెల్టా వేరియంట్ డెల్టా ప్లస్ వేరియంట్ డెల్టా వేరియంట్సే అక్కడ ఇతర దేశాల్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి మన దేశంలో డెల్టా వేరియంట్ మనం ఆల్రెడీ సెకండ్ వేవ్లో చూసాం కాబట్టి మూడో వేవ్లో డెల్టా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు మూడో వేవ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా బాగా తక్కువ ఉన్నాయి మన దేశంలో మూడో వేవ్ బాగా తక్కువ వస్తుంది కాబట్టి మన దాని గురించి కంగారపడాల్సిన అవసరం లేదు ఇది ఆల్రెడీ నేను చాలా పత్రికల్లో చెప్పాను మూడో వేవ్ మన భారతదేశానికి ఆ ముప్పు చాలా తక్కువ ఎందుకంటే ఈ డెల్టా వేరియంట్ని మనం ఆల్రెడీ చూసాము ఇంకా ఏమైనా కొత్త వేరియంట్స్ పుడితే తప్పించి కొత్త డెల్టా ప్లస్ డెల్టా వేరియంట్లు మనం ఆల్రెడీ చూసినాయి ఏవై జీరో వన్ కానీ డెల్టా వేరియంట్ కానీ వీటిని మనం చూసాం ఇతర దేశాల్లో మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళింది పాపం ఆ వైరస్ వాళ్ళకి ఆల్ఫా గామా వెరైటీస్ చూసుకున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు మన ఈ వెరైటీ చూడలేదు డెల్టా వేరియంట్ చూడలేదు కాబట్టి డెల్టా వేరియంట్ అక్కడ విపరీతంగా విజృంభించి అక్కడ ప్రాణాలు కోల్పోడానికి అయింది ఇక్కడ మాత్రం అలాంటి అలాంటి అవకాశం లేదు అలాంటి అవకాశం ఉన్నా కూడా కొత్త వేరే పుడితేనే థర్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా డయాబెటీస్లో టైప్స్ అనేవి ఉంటాయి సో ఈ టైప్స్ అండ్ డయాబెటీస్లో కూడా స్టేజెస్ అనేవి ఉంటాయి అది కొంచెం అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రాణానికి కూడా ముంపు అనే వాదన కూడా మనకి ఉంది మరి ఈ డయాబెటీస్కి మీరు ఒక డయాబెటాలజిస్ట్గా ఎటువంటి ట్రీట్మెంట్ని అందిస్తారు పేషెంట్స్కి జనరల్గా టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ ఉంటాయి అన్నమాట ఇంకా రకరకాల మోడీ లాడా అని చాలా రకాల డయాబెటీస్ ఉన్నాయి గెస్టేషనల్ డయాబెటీస్ అని ఏదైతే మూనెలు దాడిన తర్వాత గర్భిణీ స్త్రీలకు వచ్చేటువంటి డయాబెటీస్ని కూడా మనం చూస్తూ ఉంటాం అది గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అయితే జనరల్గా మనం చూస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి సమస్యల్లో ముఖ్యమైనటువంటి సమస్య మధుమేహం ఈరోజు ప్రపంచం అంతా అల్లాడిస్తుంది మధుమేహ వ్యాధి మధుమేహము చక్కెర వ్యాధి దీనికి జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జీవన విధానం ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం టైప్ టూ డి టైప్ టూ డయాబెటీస్ అంతా కూడా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ముప్పై దాటిన వాళ్ళకి జనరల్గా ఎక్కువ కనపడుతూ ఉంటుంది ఎవరైతే టేబుల్ అండ్ చైర్స్ జాబ్స్లో ఉంటారో శారీరక వ్యాయామం నాకులాగా శారీరక వ్యాయామం తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కానివ్వండి లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేసే వాళ్ళకి ఎవరికైతే శారీరక వ్యాయామం తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఈ టైప్ టూ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటుందండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తన కణాలను తానే చంపుకొని అసలు ఆల్ మన మన ప్యాంక్రియస్లోని బీటా సెల్స్ అసలు ప్యాంక్రియాస్ తయారు ప్యాంక్రియాస్ని ఇన్సులిన్ తయారు చేయకుండా ఉన్నటువంటి ఆటో తన తన కణాలను తానే చంపేయటం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటా ఉంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ టైప్ వన్ డయాబెటీస్ ఇది ఎక్కువ పిల్లల్లో ఉంటుంది చిన్న పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా కనబడుతుంది పెద్దవాళ్ళు ముప్పై దాటిన నలభై దాటిన వాళ్ళందరికీ కూడా టైప్ టూ డయాబెటీస్ అంటా ఉంది అంటే శారీరక వ్యాయామం తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి వచ్చేటువంటి సమస్య దీనికి మార్గం ఒకటే ఏంటంటే రెండు కాలకు పనిచేయపడం రోజు వాకింగ్ చేయటం వాకింగ్ చేయటం ద్వారా డయాబెటీస్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుని అనేకమైన పరిశోధనల్లో రాత్రి కూడా ఒక అరగంట వాకింగ్ చేసి తినిన తర్వాత మనకు ఓపిక మనకు ఉండదు కాబట్టి మనం చేయలేం కానీ జనరల్గా వాకింగ్ చేస్తే పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక గంట వాకింగ్ ద్వారా మనం డయాబెటీస్ని నియంత్రించుకోవచ్చు ఒకటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా అంటే ఇన్సులిన్ బాగా పనిచేయడానికి దోహదపడవచ్చు వాకింగ్ చేయటం ద్వారా వాకింగ్తో పాటుగా డైట్లో మార్పులు ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారం తీసుకోకుండా ఆహారాన్ని మనకు కావాల్సినంత వరకు మాత్రం తీసుకోవటం ఆహారం మనకు ఎంత కావాలో అంత తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అంటే ఇక్కడ ఏమవుతుంది జనరల్గా షుగర్స్ పెరిగిపోతూ ఉంటాయి షుగర్స్ పెరిగిపోతే డయాబెటిక్ రెటినోపతి అని కంటి చూపు పోతుంది పళ్ళు పాడేపు డెంటల్ కేరీస్ వస్తాయి గుండె జబ్బు వస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కిడ్నీలకు వస్తే నెఫ్రోపతి వస్తుంది ఒళ్ళు కాళ్ళకు వస్తే నె న్యూరోపతి చేతుల కాలు మంటలు తిమ్మెర్లు ఇలాగ చేతులు కాలకు మంటలు లాగా వస్తూ ఉంటుంది కాళ్ళకు అల్సర్స్ వస్తే తగ్గవు డయాబెటిక్ అల్సర్స్ గ్యాంగ్రీన్ ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ని నియంత్రించుకోవడంలో వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం షుగర్ని నియంత్రించుకోవచ్చు ఒకటి ఆహారంలో మార్పులు తీసుకొని రావాలి ఆహారంలో మార్పులు ఏ విధంగా తీసుకొని రావాలి చక్కెర శాతం తగ్గించుకోవాలి డైట్లో ఎంత చక్కెర శాతం తగ్గించుకుంటే అంత మంచిది అంటే మనం ఎక్కువ ప్రధానంగా ఏం తింటాము ఎక్కువ ఛాయ్ ఎక్కువ మనకు అలవాటు కాబట్టి ఛాయ్లో షుగర్ ఎక్కువ కలుపుకుంది అవుతుంటారు షుగర్ని తగ్గించుకోవడం ఛాయ్లో అదేవిధంగా అన్నం ఎక్కువ తీసుకుంటాం కూరలు తక్కువ తీసుకుంటాం ఇక్కడ ఏం చేయాలి అన్నం తగ్గించి కూరలు ఎక్కువ వేసుకోవాలి కూరలు ఎక్కువ వేసుకోవాలి తర్వాత సలాడ్స్ని యాడ్ చేయాలి డైట్లో సలాడ్స్ని యాడ్ చేయాలి ఆ తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ బాదం పప్పు రాత్రిపూట నానబెట్టుకొని పొద్దున్నే వాటిని తింటాం డైట్ బ్రేక్ఫాస్ట్లో కోడిగుడ్లు ప్రోటీన్ పెంచుకోవటం ఫైబర్ని పెంచుకోవటం ప్రోటీన్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ ఆకుకూరలు కాయకూరలు ఎక్కువ ప్రోటీన్ మన ఫైబర్ కంటెంట్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో వీటిని తీసుకుంటాం సలాడ్స్ ఒక కీర ఒక క్యారెట్ ఒక ఎర్రల పై నాలుగు చిన్నళ్ళపై ఒక ఎర్ర టొమాటో ఇలాంటివి తీసుకొని సలాడ్ చేసుకొని వాటి మీద ఒకసారి పెప్పర్ ఒకసారి సాల్ట్ లాగా రకరకాలుగా జల్లుకొని వాటిని ట్రై చేయటం అలాగే కార్బోహైడ్రేట్ కంటే ఎంత తగ్గితే అంత మంచిది సో అనేక డైట్స్లో కార్బోహైడ్రేట్ ఎవరికి తక్కువది గ్లైజమిక్ ఇండెక్స్ ఏ ఫుడ్లో తక్కువ ఉంది జీఏ అంటాం జీఏ ఇండెక్స్ ఈ గ్లైజమిక్ ఇండెక్స్ ఏ ఫుడ్స్లో తక్కువ ఉందో చూసుకొని ఆ గ్లైజమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం కోడిగుడ్లో గ్లైజమిక్ ఇండెక్స్ తక్కువ తీసుకోవాలి బ్రోక్లీ తర్వాత కలోంజీ లీవ్స్ తోటకూర పాలకూర చుక్కకూర మెంతెం కూర ఇట్లా ఫైబర్ కంటెంట్ ఎక్కువ వైటమిన్స్ ఎక్కువ వీటిని తీసుకోవటం తర్వాత పప్పులు పల్సెస్లో ఈ ప్రోటీన్ ఎక్కువ తర్వాత మన ఇతర ఇతర గింజలు రాగులు సజ్జలు జొన్నలు వీటి మన జొన్న రొట్టెలు ఫేమస్ బాగా హైదరాబాద్ జొన్న రొట్టెలు ఇట్లా రకరకాల రొట్టెలు అంటే కార్బోహైడ్రేట్ మల్టీగ్రెయిన్ పౌడర్స్తో రొట్టెలు చేసుకోవడం కేవలం చపాతీ పౌడర్తోనే కాకుండా రకరకాల ఇతర పౌడర్స్ తోటి మల్టీగ్రెయిన్ పౌడర్స్గా తయారు చేసుకుని రోజు మార్కెట్లో మనకు సూపర్ మార్కెట్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి మల్టీగ్రెయిన్ పౌడర్స్ వాడుకొని మల్టీగ్రెయిన్ పౌడర్స్ తోటి చపాతీలు రోటీలు చేసుకొని చపాతీలు తింటాం ఇట్లా డిఫరెంట్ ప్లానింగ్ చేసుకునేటువంటి ఆహారంలో గ్లైజ్మిక్ ఇండెక్స్ ఆహారం తక్కువ ఉన్నట్టుగా చూసుకొని ప్రోటీన్ అంటే పల్సెస్ మన పప్పు ధాన్యాల్లో ఉంటుంది అదేవిధంగా మీరు గమనిస్తే మటను చికెన్ ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్సే ఈ ప్రోటీన్ని తీసుకోవటం ప్రోటీన్ని పెంచుకోవటం ఫైబర్ కంటెంట్ పెంచుకోవటం కొంచెం ఫ్యాట్స్ ఉండటం కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడం ద్వారా మనకు కావాల్సింది పదిహేను వందల క్యాలరీస్ ఎనర్జీ రోజుకి మనం మనం చేస్తున్న పనులకి అంతకంటే మనం ఎక్కువ తీసుకుంటున్నాం ఒక బిర్యానీ తింటే ఏదైతే మూడు వేల క్యాలరీస్ డబల్ ది ఎనర్జీ మనం తీసుకుంటున్నాం కాబట్టి వీటిని గమనించుకొని బాగా తగ్గించి ఆహారాన్ని ఈ ఆహారంలో మనకు కావాల్సినటువంటి వాల్యూస్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం ఈ జంక్ ఫుడ్స్ ఈ ఫ్యాటీ కన్నటువంటి ఫుడ్స్ వీటన్నింటినీ తగ్గించుకొని కేవలం మన బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవటం తద్వారా చక్కెర శాతం తగ్గించుకునే ఆహారం తీసుకోవడం ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం మష్రూమ్స్ మంచి ఫైబర్ ఉంటుంది బ్రోక్లీ తర్వాత రకరకాల మేమే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళని అరటి మామిడి సపోటా సితఫలు తక్కువగా దినమంటాం తగ్గించుకుంటుంది వీటిలో ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి అలాగే చామ దుంపలు ఆలుగడ్డలు కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటి కూడా తక్కువ తీసుకోమని చెప్తాం సో ఈ విధంగా ఆహారంలో డిఫరెంట్ స్టైల్స్ది అంటే వాళ్ళ యొక్క జీవన విధానం ఆహారమే కాదు దీంట్లో మనం గమనించాల్సింది ఒకటి ఆహారం వల్లే అవ్వదు ఒకసారి స్ట్రెస్ కూడా కారణం కావచ్చు సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అనుభవించటం టైం టు టైం మనం వాకింగ్ చేయటం టైం టు టైం మనం భోజనాలు చేయటం టైం టు టైం అన్ని పర్ఫెక్ట్గా చేసుకెళ్తే డయాబెటీస్ ఒక వరంగా మారి మీ జీవితాలు అద్భుతంగా ఉంటుంది టైం టు టైం డాక్టర్ గారిని కూడా కలవాలి అప్పుడప్పుడు కన్సల్టేషన్ ఫీజు కట్టబడుతున్న కొంతమంది డాక్టర్ గారు కలవరు అయ్యే మందులు వాడుతూ ఉంటారు నెల నెల అలా కాకుండా చక్కగా అప్పుడప్పుడు ఒక మూడు నెలలకు రెండు నెలలకు నెలకు మనకు షుగర్ ఎక్కువ ఉన్నట్లయితే డాక్టర్ గారిని తప్పకుండా ఎవ్రీ ఎవ్రీ మంత్ కలవాలి షుగర్ కంట్రోల్ అయితే మూడు నెలలకు ఆరు నెలలకు డాక్టర్ గారిని కలవడం తద్వారా డైట్ డయాబెటీస్ అన్నిటిని మేనేజ్ చేసుకోవటం చక్కగా డైట్ మేనేజ్ చేసుకుని డయాబెటీస్ మేనేజ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేసుకుంటూ అన్నీ ప్లానింగ్ చేసుకుని చక్కని టైంలో మందులు అసలు ఈ నెల అంతా కూడా మనం డయాబెటిక్ దినోత్సవానికి నవంబర్ పద్నాలుగు డయాబెటిక్ దినోత్సవం దినోత్సవం ప్లస్ ఈ సంవత్సరం ఈ నెల అంతా కూడా మాకు డబ్ల్యూహెచ్ఓ కానీ మా ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా దీన్ని మీరు బాగా చేయండి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి అంటే మన 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 హాస్పిటల్లో కూడా వృందశ్రీ జూబ్లీ క్లిక్ ఎర్రమంజిల్లి కానివ్వండి లేదు డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ మణికొండ కానివ్వండి నర్సింగ్ హోమ్లో కూడా ఎవ్రీడే ఉచితంగా షుగర్ పరీక్ష చేస్తాం ఉచితంగా షుగర్ పరీక్ష కంటి పరీక్షలు గుండె పరీక్షలు అన్నీ ఫ్రీగా చేసి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను డయాబెటీస్ని మనం ఎలా నియంత్రణ చేసుకోవాలి డయాబెటీస్ నియంత్రణ చేసుకుని డయాబెటీస్ ఒక వరంగా మార్చుకొని అద్భుతమైనటువంటి జీవితం ఎక్కువ కాలం జీవించేది మీరు గమనిస్తే హిస్టరీలో కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం జీవించారు కారణం ఏంటంటే రెగ్యులర్గా డాక్టర్ గారు చూపిస్తారు మూడు నెలలకు ఆరు నెలలకు డాక్టర్ గారు కలుస్తారు వైద్యం ఏమేమి మందులు వాడుతున్నారు డాక్టర్ గారు చూపిస్తారు డాక్టర్ గారు కొత్త పరీక్షలు రాస్తే ఆ కొత్త పరీక్షలు చేయించుకుంటారు ఒకవేళ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటే ముందుగానే డాక్టర్ గారు ఈకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్లు రక్తం పలసబడే మందులు ఎన్ని పెడతా ఉంటారు ఇలా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంటారు ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు అవసరం ముందుగానే గమనించి ప్రివెన్షన్ చేస్తారు సో ఈ విధంగా అద్భుతమైనటువంటి వైద్యం అందుకోవడానికి డయాబెటీస్లో ఉంది కాబట్టి ఇవన్నిటిని జాగ్రత్తగా ఫాలో అయితే మధుమేహ రహిత జీవితాన్ని మనం జీవించవచ్చు వచ్చినా కూడా షుగర్ని వెనక్కి పంపించేటువంటి అవకాశం ఉంది మేము చెప్పినట్టుగా ఫాలో అయితే హెచ్బీఏన్సీ జనరల్గా షుగర్ పరీక్షలు మనం ర్యాండమ్ బ్లడ్ షుగరు పోస్ట్ లంచ్ హెచ్బిఏవన్సీ చాలా ఇంపార్టెంట్ పరీక్ష మూడు నెల షుగర్ పరీక్ష హెచ్బిఏవన్సీ అంటే ఈ హెచ్బిఏవన్సీ చూసుకోవడం ద్వారా మనం షుగర్ని నియంత్రణలో పెట్టడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ లోపల ఉంటే షుగర్ లేనట్టు ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తే ప్రీ డయాబెటిక్ అన్నట్టు సిక్స్ పాయింట్ ఫైవ్ దాటిందంటే అది డయాబెటీస్ కింద పరిగణిస్తాం అనమాట సో ఈ విధంగా మనం డయాబెటీస్ని ఓకే సార్ మరి అదే విధంగా డయాబెటీస్ గురించి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి చక్కగా వివరించారు కానీ డయాబెటీస్ వచ్చింది అని తెలుసుకోవడం ఎలా డయాబెటీస్ వచ్చిందని తెలుసుకోవడం అంటే అమ్మా ఒకటి వాళ్ళకి పర్సనల్గా క్లినికల్గా ఎలా అంటే మూత్రం పోసినప్పుడు బాగా నొరగగా మూత్రం రావటం నువ్వు మూత్రం స్వీట్ వాసన రావడం మనకి ఒక్కొక్కసారి ఊర్లో పోయడానికి చూస్తే చీమలు చేరుతూ ఉంటాయి అక్కడికి నల్ల చీమలు చేమలు చేరుతూ ఉంటే బెల్లం దగ్గరికి వెళ్ళినట్టే అంటే అక్కడ షుగర్ షుగర్ ఉన్నట్టు యూరిన్లో ఇది సింపుల్ పొద్దుగల యూరిన్ రావడం పాలి యూరియా అంటాం దీన్ని కంటిన్యూస్గా యూరిన్కి వెళ్ళటం పొద్దున్న సాయంత్రంగా అదే పనిలో ఉండటం రాత్రి పడుకున్నా పేషెంట్ కూడా కంప్లైంట్ చేస్తారు నాకు పొద్దుగల యూరిన్ వచ్చినట్టు ఉంటుందని చెప్పి సో యూరిన్ రావడం ఒక సమస్య యూరిన్ రావడం ఒక సమస్య అయితే యూరిన్ చేసినప్పుడు నీళ్ళు తాగాలిగా ఊట్లో తినప్పుడు నీళ్ళు తాగుతూ అంటారు సో పాలి యూరియా అంటే యూరిన్ పోయటం పాలిడిప్సియా యూరియా పాలిఫేజియా అంటే అన్నం తింటాం యూరియా మూత్రం పోయటం పాలిఫేజి అంటే అన్నం ఎక్కువ తినాలనిపించటం తిన్నా కూడా ఆకలి వేయటం నీళ్ళు ఎక్కువ తాగటం పోలీడిప్సియా నీళ్ళు ఎక్కువ తాగాలనిపించడం నీళ్ళు తాగినా కూడా తాగాలనిపించటం పాలిఫేజి అంటే అన్నం ఎక్కువ తింటాం తిన్నా కూడా ఆహారం ఇంకా వేయటం ఇంకా ఆకలి అవ్వటం ఇంకా ఎక్కువ తింటాం తింటూనే ఉంటారు తద్వారా బాగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు తర్వాత అకస్మాత్తుగా వెయిట్ తగ్గిపోతారు సో ఇవి లక్షణాలుగా పరిగణించవచ్చు కొంతమందికి ఈ ప్రైవేట్ పార్ట్స్లో జనరల్గా లేడీస్కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ జెంట్స్కి స్క్రాచెస్ అంగ స్తంభన ప్రాబ్లమ్స్ లాగా అనిపించటం లేదు ప్రఫ్యూజ్ ఆ అంగం మీద ఉన్న పైన స్కిన్ మీద ఇన్ఫెక్షన్ లాగా అనిపించటం పొద్దుకలు సెక్స్ చేసిన తర్వాత క్రాక్స్గా ఫామ్ అవ్వడం తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం జెంట్స్కి ఈ విధంగా మనకి కొంతమంది డైరెక్ట్గా ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ తోటి సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు నాకేదో స్కిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరకు లేకపోతే స్కిన్ డాక్టర్ దగ్గరకు పోతారు వాళ్ళు ఆర్బీఎస్ పరీక్ష చేస్తారు సో ఇక్కడికి ఈ లక్షణాలు కనిపెట్టచ్చు లేదంటే వాళ్ళు ఆర్బీఎస్ పరీక్ష చేస్తారు ఆర్బీఎస్ పరీక్షలో షుగర్ నూట అరవై లోపల ఉండాలి మీరు రోజులు ఎప్పుడు తీసుకున్నా షుగర్ నూట అరవై లోపల ఉండాలి ఆర్బీఎస్ గన నూట అరవై పైన ఉంటే అది డయాబెటీస్ లక్షణం అన్నట్టు అప్పుడు మేము ఇమీడియట్గా హెచ్బిఏన్సీ ఫాస్టింగ్ పోస్ట్లచ్చు దానికి సంబంధించిన ఇతర పరీక్షలన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాం ఫాస్టింగ్ జనరల్గా షుగర్స్ వంద నూట పది లోపల ఉంటే మంచిది పూట రాత్రి ఎనిమిది గంటల గ్యాప్ తోటి పూట చేసే పరీక్ష ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాం అది వంద లోపల ఉండాలి వంద కానీ నూట పది కానీ తర్వాత తినిన తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల లోపల చేసే పరీక్ష నూట అరవై లోపల ఉండాలి ర్యాండమ్ బ్లడ్ షుగర్ లాగా నూట అరవై లోపల ఉండాలి నూట అరవై పైన ఉంటే అది షుగర్ వస్తున్నట్టు గమనించవచ్చు ఇందాక చెప్పటికీ హెచ్బిఏన్స్ ఈ మూడు నెలల పరీక్ష ఆరు లోపల ఉంటే మంచిది ఆరు పైన ఉంటే షుగర్ అప్పుడే వస్తున్నట్టు ప్రీ డయాబెటిక్ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి మీరు డయాబెటిక్ ని కన్సిడర్ చేసి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా బ్లడ్ షుగర్ యూరిన్ షుగర్ అనేది ఉంటుంది అంటే డయాబెటిస్ లో టైప్స్ మరి ఈ రెండింటికి సేమ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందా వేరు వేరు ట్రీట్మెంట్స్ అందరి అపోహ అమ్మా ఇది ఒక అపోహ బ్లడ్ షుగర్ వేరు యూరిన్ షుగర్ వేరు బ్లడ్ లో ఉన్నదే యూరిన్ ఫిల్టర్ చేసి బయటకు వస్తే యూరిన్ లో కనిపిస్తుంది యూరిన్ బ్లడ్ లో ఉండేది ఒకే రకమైనటువంటిది ఇందా చెప్పే కదా టైప్ వన్ డయాబెటీస్ వేరు టైప్ టూ డయాబెటీస్ వేరు గెస్టేషనల్ డయాబెటీస్ వేరు లాడా వేరు మోడై మోడీ వేరు అవి వేరు అంతేగాని బ్లడ్లో ఒక షుగరు ఇదంతా ఏంటంటే పిచ్చి ప్రలాపనలు కొంతమంది అర్థ అమాయకులు అర్థం కానీ అర్థరహిత వాళ్ళు కొంతమంది మాట్లాడేది బ్లడ్ షుగర్ ఒకటి ఉంటుంది యూరిన్ షుగర్ ఒకటి ఉంటుంది అనేది తప్పు బ్లడ్ బ్లడ్లో ఉంది యూరిన్లో ఉంటేనే కదా బ్లడ్లో ఉంటే కదా యూరిన్లోకి వచ్చేది సో బ్లడ్లో నుంచి యూరిన్ ఫిల్టర్ అయ్యి యూరిన్లో నుంచి కనిపిస్తుంది అనమాట యూరిన్ టెస్ట్ చేస్తారు బెనిడిక్ట్ సొల్యూషన్ తోటి యూరిన్ ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకుని దాన్ని కొంచెం కాల్చి దీంట్లో కాస్త ఆ సొల్యూషన్ ఒక టూ ఎంఎల్ త్రీ ఎమ్మెల్ రకరకాల రంగుల్లో కనిపిస్తుంది యూరిన్ ఇంది అది కదా యూరిన్ పోస్తే యూరిన్ చేమలు చేరటం లేదా యూరిన్ వాసన రావడం క్రమోపియక్ యూరిన్ రావడం అట్లా ఈ టెస్ట్ చేసేటప్పుడు ఈ యూరిన్ని మనకు దాంట్లో షుగర్ ఉన్నట్టుగా తెలుస్తుంది దాంట్లో రకరకాల బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్ వరకు వెళ్తుంది బ్రౌన్ లైట్ గ్రీను తర్వాత గ్రీన్ ఇలాగ స్టేజెస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఇట్లా పెరుగుతూ ఉంటుంది అనమాట తర్వాత యూరిన్లో డిప్స్టిక్ అని ఉంటుంది డిప్ స్టిక్తో కూడా చేస్తే మనకు రంగులు కనిపిస్తూ ఉంటాయి రంగులు బట్టి ఎంత షుగర్ ఉంది ఎంత ప్రోటీన్ వెళ్తుంది బయటికి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి సో బ్లడ్ షుగర్ యూరిన్ షుగర్ వేరు వేరు కదమ్మా శరీరంలో ఉన్న ఒకటే షుగర్ అది ఆ షుగర్ని మేము మందుల ద్వారా ఇందా చెప్పాను డైట్ ఎక్సర్సైజ్ ముందు స్టార్ట్ చేస్తాం డైట్ ఎక్ససైజ్ ఒక షుగర్ హెచ్బీఏన్సీ పదో పద్నాలుగు పన్నెండో ఉందనుకోండి అప్పుడు మందులు తప్పదు హెచ్బీఏన్సీని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం హెచ్బీఏవన్సీ కనుక ఆరు లోపల ఉందనుకోండి టెన్షన్ లేదు ఆరు పైనుంటే మాత్రం ఆరు నుంచి ఏడు కూడా టెన్షన్ లేదు మేము చక్కగా ఎక్ససైజ్ డైట్ ద్వారా చిన్న మాత్రల ద్వారా తగ్గిస్తాం అదే ఇంకా హెచ్బీఏన్సీ పది పద్నాలుగు పదిహేను అట్ల పైకి ఉంటుంది బాగా ఆ నెంబర్ తగ్గాలని కనీసం మూడు నుంచి ఆరు నెలలు ఆరు నుంచి సంవత్సరం కూడా పట్టే అవకాశం ఉంటుంది అప్పుడు మందులు డైటు ఎక్సర్సైజు అన్నిటినీ ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి అన్ని రకాల అప్రోచ్తో వైద్యం చేసి షుగర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో కూడా డయాబెటీస్ డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అనేది గుర్తిస్తాము అని చెప్పారు అది ఎందుకు వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే ఎందుకు వస్తుంది ఆఫ్టర్ డెలివరీ అది మళ్ళీ పోతుందా అలాగే ఉంటుందా జనరల్గా మూడు నుంచి ఆరు నెలల సమయంలో లేడీస్కి మూడు నుంచి ఆరు నెలల సమయంలో లేడీస్కి వచ్చేటువంటి దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం ఈ గెస్టేషనల్ డయాబెటీస్ ఎలా అంటే ఈ హార్మోన్స్ మిమిక్ చేస్తాయి ఇన్సులిన్ హార్మోన్ మిమిక్ చేస్తాయి గెస్టేషనల్ డయాబెటీస్లో ఏమవుతుందంటే కొంతమందికి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రత్యేకమైనటువంటి హార్మోన్స్ అప్పటిదాకా రిలీజ్ కాని హార్మోన్స్ గెస్టేషన్ ఈ ఈ గర్భిణీ కావడం వల్ల కొత్త హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ హార్మోన్స్ ఇన్సులిన్ లాగా మిమిక్ చేస్తాయి మిమిక్ చేసి ఇన్సులిన్ పనిచేయకుండా వచ్చినటువంటి స్రవించినటువంటి ఇన్సులిన్ని ప్యాంక్రియాస్లో శ్రవించినటువంటి ఇన్సులిన్ పనిచేయకుండా చేయడం ద్వారా వచ్చేదానికి ఇన్సులిన్ గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం ఈ గెస్టేషనల్ డయాబెటీస్కి మనం మందులు ఇస్తూ ఉంటాం ఇన్సులిన్ ఇస్తూ ఉంటాం జనరల్గా మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్సులిన్నే ఇన్సులిన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తాం కొన్ని రోజులు ఇన్సులిన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్లో షుగర్ కంట్రోల్ అయ్యి కొంతమందిలో చక్కగా డెలివరీ అయిపోయి మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల వచ్చేస్తుంది దాకా వెయిట్ చేయదు డయాబెటీస్ రావడానికి మధ్యలోనే వచ్చేస్తుంది సో ఈ లోపల డెలివరీ అయిపోద్ది పేషెంట్కి డెలివరీ అయిన కొంతమందిలో షుగర్ వెనక్కి వెళ్ళిపోద్ది ఎందుకంటే ఆ హార్మోన్స్ లేవు కదా కొంతమందిలో మాత్రం ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉందో హెరిడిటరీగా కొన్ని సమస్యలు ఉన్నాయో వాళ్ళలో డయాబెటీస్ కంటిన్యూ అవ్వచ్చు కొంతమందిలో కంటిన్యూ అవ్వచ్చు తొంభై తొమ్మిది శాతం మందికి మాత్రం రివర్ట్ అయిపోయి మళ్ళీ డయాబెటీస్ ఉండకుండా ఉంటుంది కొంతమందికి మాత్రం డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్ అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ ఇంజక్షన్స్ వారికి వారే వేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అది ఏ స్టేజ్లో అలా ఉంటుంది అసలు అంటే డైలీ వాళ్ళు ఎందుకు వేసుకుంటారు ఆ వేసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా తగ్గే అవకాశం ఏదైనా ఉందా అసలు ఏ స్టేజ్లో ఆ స్టేజ్కి దారి తీస్తుంది డైలీ ఇంజక్షన్ తీసుకోవడం అనేది కొంతమందిలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అస్సలు లేకుండా అమ్మా ఇందా నేను చెప్పాను టైప్ వన్ డయాబెటీస్ జనరల్గా ఇన్సులిన్ ఎవరంతా వాళ్ళు తీసుకునేటట్టుగానే మేము ప్రయత్నం చేస్తాం వాళ్ళకి అలాగే కౌన్సిలింగ్ చేస్తాం వారంతర వారే తీసుకుంటారు ఇన్సులిన్ని జనరల్గా అలా ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి అలా సెషన్స్ కౌన్సిలింగ్ అలా చేస్తాం సో ఇన్సులిన్ని శ్రవిస్తాను ఇన్సులిన్ స్రవించిన ఇన్సులిన్ చేయకపోవడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఇన్సులిన్ పూర్తిగా శరీరంలో స్రవించకపోవటం ఉన్నది పని చేయకపోవటం శ్రవించలేని పరిస్థితి దాన్ని ఇమ్యూన్ డిజార్డర్ అంటాం టైప్ వన్ డయాబెటీస్లో మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్సులిన్ తీసుకోవటమే టైప్ వన్ డయాబెటీస్లో మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్సులిన్ తీసుకోవటమే టైప్ టూ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అదేవిధంగా ఇన్సులిన్ తయారు కూడా కాకపోవచ్చు ఎందుకంటే కొన్ని మందులు ఆల్రెడీ ఓరల్ డ్రగ్స్ వాడిన తర్వాత ఇన్సులిన్ కొన్ని కొన్ని మందులు వాడటం వల్ల ఇన్సులిన్ని ఆ ప్యాంక్రియాస్ని ఇన్సులిన్ తయారు చేయమని పొడిచి 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 ప్యాంక్రియాస్ కూడా పని చేయకుండా అయిపోవచ్చు అలాంటి సందర్భాల్లో ఇన్సులిన్ ఇంజెక్షన్ పెడతాం అది పొట్టకు చేసుకుంటారు తొడలకు చేసుకుంటారు జబ్బలకు చేసుకుంటారు ఏ రకరకాల ప్లేసెస్లో చేసుకోవచ్చు అనమాట ఈ ఇన్సులిన్ లోపల శరీరంలోకి వెళ్ళి మనకి ఆ ఎక్స్ట్రా షుగర్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇన్సులిన్ ఇస్తాం కాబట్టి ఇన్సులిన్ చేసుకోవడం నష్టమే లేదు ఇన్సులిన్ చేసుకోవడం తప్పు కాదు ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇన్సులిన్ గురించి అదేదో చివరి స్టేజ్కి అని కూడా కాదు కొంతమందికి షుగర్ బాగా కంట్రోల్ అవ్వడానికి ఇన్సులిన్ తయారు లేకపోతే వాళ్ళలో ఇన్సులిన్ పెడతాం దానికి సంబంధించిన పరీక్షలు కూడా చేస్తాం ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది పోస్ట్ లంచ్ ఇన్సులిన్ ఎంత ఉంది అనే ప్రత్యేకమైన సీపెప్టైడ్ ఇన్సులిన్ తయారయ్యడానికి ముందు సీపెప్టైడ్ స్టేజ్ ఉంటుంది ఆ సీపెప్టైడ్ ఎంత తయారవుతుంది ఇలా యాంటీబాడీస్ ఇన్సులిన్ యాంటీబాడీస్ ఏమైనా ఆ ఇన్సులిన్ వ్యతిరేకంగా ఇన్సులిన్ మన శరీరంలో పని చేయకుండా ఉండడానికి యాంటీబాడీస్ ఏమైనా తయారవుతున్నాయి ఇవన్నీ కూడా పరీక్షలు చేసి పరీక్షల ద్వారా నిర్ధారించి దాని ప్రకారంగా మందులు పెడతాం అదేవిధంగా ఇప్పుడు కరోనా బారిన పడి ఎవరైతే క్యూర్ అవుతున్నారో వారికి కూడా ఇంకా తదుపరి సమస్యలు అనేవి తలెత్తుతున్నాయని మనం రోజు పేపర్లలో చూడడం జరుగుతుంది ఆ సమస్యలు అదే అదేవిధంగా డైజెస్ట్ అవ్వకపోవడం ఆహారం ఎందుకని ఈ సమస్యలు తలెత్తుతున్నాయి అంటారు క్యూర్ అయిన తర్వాత కూడా జనరల్గా కోవిడ్ క్యూర్ అయినప్పటికీ కూడా కోవిడ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మన శరీరంలో వదిలిపెట్టిపోతుంది ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కోవిడ్లో కొంతమంది డయాబెటీస్ ఫ్రెష్ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు కోవిడే కాదు వైరల్ కోవిడ్ కూడా ఒక వైరస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అదొక రకమైనటువంటి జాతికి సంబంధించినటువంటిది కోవిడ్ కోవిడ్ అట్లాగే ఈ ఈ వైరస్లు ఒక జాతికి సంబంధించినవి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా డెంగ్యూలో కూడా మేము షుగర్ రావడం చూసాం పేషెంట్లకి డెంగ్యూ జ్వరాల్లో కూడా ఇదివరకు చేసినటువంటి స్టడీలో నేను డెంగ్యూ జ్వరాల్లో కూడా షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ స్ట్రెస్ వల్ల కానివ్వండి ఇతర సమస్యలు కానివ్వండి షుగర్ కానీ ఇతర ఆరోగ్య సమస్యలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ చికెన్ గునియా చాలామంది రెండు మూడు సంవత్సరాల దాకా జాయింట్ పెయిన్స్ సఫర్ అయ్యారు రెండు వేల పదహారులో మేము చూసినప్పుడు కేసులు చికెన్ గునియా వచ్చినటువంటి వాళ్ళు రెండు వేల పదిహేనులో చాలా కాలం సఫర్ అయ్యారు జాయింట్ పెయిన్స్ తోటి మోగ ఎప్పటికి కూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు పేషెంట్లు సరే అప్పుడు చికెన్ గునియా ఐదేళ్ళ క్రితం వచ్చింది పదేళ్ళ క్రితం వచ్చింది నాకు ఇంకా కాలు నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తూనే ఉన్నాయి సో వాటి యొక్క అవశేషాలు వదిలిపెట్టిపోతాయి తీవ్రంగా ఎవరికైతే అటువంటి అవశేషాలు ఎక్కువ శాతంలో ఉంటాయో వాళ్ళకి ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి అందుకనే మేమే ఉంటామంటే పోస్ట్ కోవిడ్ కూడా డాక్టర్ గారికి ఒక సంవత్సరం పాటు ఆరు నెలల పాటు మీరు ట్రస్ట్లో ఉంటే మేము చేయాల్సినటువంటి వైద్యం ఏదైనా ఉంటే అది చేయడానికి అవకాశం ఉంటుంది జనరల్గా కోవిడ్లో రక్తం బాగా చెక్కగా అవడం రక్త సమస్యలు రావడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళలో మేము యాంటీప్లేట్లెట్స్ పెడతాము రక్తము స్మూత్గా పారేటువంటి మందులు పెడతా ఉంటాం కాబట్టి ఆ రకంగా వైద్యం చేస్తూ ఉంటాం కాబట్టి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనేవి పెద్ద సబ్జెక్టు తప్పకుండా డాక్టర్ గారిని కలవాలి పోస్ట్ కోవిడ్లో కూడా కొంతకాలం డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉంటే డాక్టర్ గారు మంచి మందులు పెట్టి ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అరుగుదల కాకపోవడం కానివ్వండి లేదు జనరల్ వీక్నెస్ జనరల్గా విటమిన్ డీ బీట్వల్ డెఫిషియన్సీస్ రావడం కానివ్వండి ప్రోటీన్ తక్కువ ఉంటాం కానివ్వండి ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి కాబట్టి వీటన్నిటిని ట్రీట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డాక్టర్ గారి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటాం వీటన్నిటిని డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉంటే హార్ట్ అటాక్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్ గారి పరివీక్షలు ఉంటే యాంటీప్లేట్లెట్స్ కావాల్సిన బలమైనటువంటి మందులు బలవర్తమైనటువంటి విషయాలను చెప్పి డాక్టర్ గారు బలాన్ని చేకూర్చడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా వీళ్ళు అంటే కోవిడ్ తర్వాత కూడా కోవిడ్ ఉన్నప్పుడు కోవిడ్ తర్వాత కూడా పౌష్టికాహారం తీసుకోవాలి అన్నది మనకి తెలుసు కానీ కోవిడ్ తర్వాత కూడా సేమ్ అంటే కోవిడ్ ఉన్నప్పుడు ఏ విధమైన ఆహారాన్ని అయితే తీసుకున్నామో ఆఫ్టర్ కోవిడ్ కూడా అదే నియమాన్ని పాటించాలా లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందా తప్పకుండా కోవిడ్ ఆ కో పోస్ట్ కోవిడ్లో కూడా ఎప్పుడైనా సరే మనిషికి ప్రతి కిలోగ్రామ్కి ఒక గ్రామ్ ప్రోటీన్ ఉండాలి అందరూ కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటారు ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు ఇదా చెప్పాను నేను అన్నం ఎక్కువ కూరలు తక్కువ కానీ కూరలు ఎక్కువ ఉండాలి అన్నం తక్కువ ఉండాలి సో ఈ డైట్ ఇందా చెప్పినట్టుగా ప్రోటీన్ కంటెంట్ పెంచుకున్నట్లయితే అలా అదేవిధంగా ప్రోటీన్ తర్వాత మనకు కావాల్సినటువంటి ఫైబరు తర్వాత కొంచెం ఫ్యాటు కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్ కొంతవరకు ఇలా తీసుకుంటే బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచి జరుగుతుంది జనరల్గా అందరూ రి దీన్ని చెప్పిన దానికి రివర్స్గా చేస్తూ ఉంటారు సో కార్బోహైడ్రేట్ కంట కంటెంట్ పెంచుకోవటం సో ఎప్పుడైనా సరే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన శరీరం అంతా ప్రోటీన్తో చేయబడింది కాబట్టి దానికి ప్రోటీనే కావాలి కార్బోహైడ్రేట్ కాదు కావాల్సినంత ప్రోటీన్ ఇవ్వాలి కావాల్సినంత మోతాదులోనే ఉండే కార్బోహైడ్రేట్ ఇవ్వాలి ఎక్కువ ఇచ్చినా కూడా అది ఓవర్గా స్టోర్ అయ్యి గ్లైకోజెన్గా మారి మనకి ఇతర ఆరోగ్య సమస్యలు సో ముఖ్యంగా కోవిడ్ పేషెంట్స్ వచ్చేసరికి పోస్ట్ కోవిడ్లో కూడా ఎప్పుడైనా సరే పౌష్టికోవిడ్ అనే కాదు జీవితాంతం ఆహారం తీసుకున్నట్లయితే బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకున్నట్లయితే పాలు కుడ్డు చేప ఇలాంటి ఆహార పదార్థాలన్నీ కావాల్సినటువంటి రె రెడ్ మీట్ కాకుండా మీట్స్ కావాల్సినటువంటి మీట్స్ ఇలాంటివన్నీ తీసుకోవటం పల్సెస్ ఇందాక చెప్పిన గింజలు తీసుకోవటం ఈ మధ్య అయితే ఈ వాటర్ మెలాన్ సీడ్స్ పుచ్చకాయ విత్తనాలు పంపుకిన్ సీడ్స్ గొమ్మడికాయ విత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ శిష్యం అవిశ్య గింజలు ఇలాంటి రకరకాల గింజలు కూడా నవ్వుతున్నారు ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి ఇందా నేను చెప్పేట్టుగా బ్రోక్లీ బ్రోక్లీ చాలా మంచిది బ్రోక్లీ లాంటి ఇలాంటి ఇలా ఇలాంటి మంచి బీ కాంప్లెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు జనరల్ వీక్నెస్ రాకుండా పోస్ట్ కోట్లు బ్రోక్లీ లాంటివి తర్వాత బీ కాంప్లెక్స్ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఫుడ్స్ ఏదైతే ఆకుకూరలు ఉన్నాయో కాయగూరలు ఉన్నాయో వీటన్నింటినీ తీసుకోవటం ఇవన్నీ సమ సమ పాలల్లో బ్యాలెన్స్డ్ డైట్లో మనం తీసుకోవడం ద్వారా శక్తిని శరీరానికి ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ విష జ్వరాలు వచ్చినప్పుడు కూడా అంటే మనకేమి తినాలనిపించదు నోరంతా చేదు చేదుగా అనిపిస్తుంది మరి అలాంటప్పుడు ఏ విధమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి అలాంటప్పుడు ఏదైతే మనకి క్లిష్టంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఆ సందర్భంలో ఉన్నప్పుడు సూప్స్ లాంటివి చికెన్ సూప్ మటన్ సూప్స్ రకరకాల సూప్స్ అవైలబిలిటీలో ఉంటాయి వెజిటబుల్ సూప్స్ మష్రూమ్ సూప్స్ కార్న్ సూప్స్ ఇలాగ మనకి నోరు చేదుగా ఉన్నప్పుడు తినలేని పరిస్థితిలో ఒకవేళ అసలు మీరు నోరు తిరిగి తినలేకపోతే మేము ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాం అలా కాకుండా ఇంకా ఇతర ఆహార పదార్థాలు నేను చెప్పినట్టుగా అలాంటి సూప్స్ అన్నీ సమాహారంగా తిన్నట్లయితే రకరకాల సూప్స్ తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది అలాగా బాగలేని సందర్భాల్లో కూడా ఇలాగ సూప్స్ తయారు చేసుకొని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సూప్స్ తయారు చేసుకొని తింటాం మంచిది ఓకే సార్ అదేవిధంగా కోవిడ్ వచ్చి క్యూర్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం కోవిడ్ వచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం ఎందుకు మళ్ళీ సెకండ్ టైం కోవిడ్ అనేది వస్తుంది అది ఎంతమందిలో హండ్రెడ్ పర్సెంట్లో ఎంతమందిలో ఈ సెకండ్ టైం కోవిడ్ అనేది జరుగుతుంది కోవిడ్ అనేక ఎవరికి వస్తుందని తెలియదు రెండోసారి వస్తుందో మూడోసారి వస్తుందో తెలియదు కోవిడ్ వైరస్కి మీరు గనక పదే పదే ఎక్స్పోజ్ అయితే ఒకటి రెండు కోవిడ్ వైరస్ వస్తే శరీరం యొక్క ఇమ్యూనిటీ దాన్ని ఫైట్ చేసి చంపేస్తుంది పదే పదే మీరు ఈ మాస్కులు ధరించకుండా గుంపుల్లో పదే పదే గుమ్ము కూడా వైరస్లు ఉన్నటువంటి వాళ్ళు బాగా తిరుగుతూ ఉంటే కోవిడ్ మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కోవిడ్ రాకుండా ఉండాలంటే మాస్క్ ధరించడం శానిటైజ్ చేసుకోవటం గుమ్ముల్లో ఎలా కొండటం వ్యాక్సినేషన్ చేయించుకోవటం బలమైన ఆహారం తీసుకోవటం మంచి నిద్రపోవటం వీటి వల్ల సెకండ్ టైం కోవిడ్ కాదు కదా అసలు కోవిడ్ రాదు అని డాక్టర్ ప్రభుగారు చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ విష జ్వరాల గురించి అదేవిధంగా డయాబెటీస్ గురించి ఇన్ని ఇన్ని జా వ్యాధుల గురించి అదేవిధంగా వాటికి ఒకవేళ వస్తే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి ఏ విధమైన ఆహార పదార్థాలను తీసుకుంటే మన హెల్త్కి మంచిది అని చాలా చక్కగా వివరించారు సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.